సిద్దిపేట పట్టణంలోని ఉమాపార్థివ కోటిలింగేశ్వర దేవాలయంలో రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందర్శనార్థం ప్రత్యేక దర్శనం, ప్రత్యేక పూజలు, శివకళ్యాణం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకులు తడకమడ్ల ఈశ్వరయ్య తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. చైర్మన్ వ్యవస్థాపక చైర్మన్ ఈశ్వర్ తడకమడ్ల ఈశ్వర్. శివరాత్రి సందర్భంగా 1వ తారీఖు నుండి ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. 1వ తారీఖు, 2వ తారీఖు, ఈరోజు 3వ తారీఖు. 1వ తారీఖు నాడు చండీ యాగం, రుద్రయాగం జరిగింది. 2వ తారీఖు నాడు మహాలింగాక్షన్ జరిగింది. 3వ నాడు శత్రుద్రం జరిగింది. శత్రుద్రంతో పాటు శ్రీనాథ్ శర్మ మరిముత్స సాంద్రానంద సేవా సంస్థ యొక్క బాధ్యులు వారికి సన్మానం చేయబడింది. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితం ఆయన రాసినటువంటి మంగళార్తి ఉమాపార్థివ చాలా ప్రాచుర్యం జరిగింది. వారిని పిలిచి సన్మానం కూడా జరిగింది. ఈరోజు శత్రుద్రయం జరుగుతున్నారు. రేపు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ప్రజలకు అభిషేకాలు, దర్శనం సౌకర్యం ఏర్పడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు